అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగా హీలర్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్. అయితే మనము ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితిలో ఏదైతే COVID-19 ఆర్ కరోనా వైరస్ దానివల్ల వచ్చే రిపర్కషన్స్, భయాలు, డిసీజ్ వస్తే ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా మనము ఉన్నాము. అయితే దీంట్లో ఏంటంటే సోషల్ ఐసోలేషన్, ఎవరితో లేకుండా పోవడం, ఎవరితో కమ్యూనికేషన్ పెద్ద లేకుండా పోవడం, ఇవన్నీ కూడా ఎదుర్కోవలసి వచ్చే అవసరం కూడా ఉండొచ్చు, రాకపోవచ్చు కూడా. కానీ ప్రివెంటివ్గా మనం కొన్ని చేయొచ్చు కాబట్టి ఇందులో స్వామి హరదాస్ లైఫ్ సిస్టంలో, అంటే ఇది శక్తిపాత ద్వారా, శక్తిపాత యోగం ద్వారా గొప్ప ఎనర్జీని తీసుకుని మనం చేసే పద్ధతి ఇది. కాబట్టి విశ్వ కళ్యాణ సాధన అనే ఒక ఎనర్జైజ్డ్ సాధన, ఇది ఒక మెడిటేషన్ లాంటిది. దీన్ని మీరు చేయడం ద్వారా చాలా అద్భుతమైన శక్తి మీకు రావడం అనేది జరుగుతుంది. ఇది రోజుకి మీరు ఎన్నిసార్లు అన్నా చేయొచ్చు. ఒకవేళ మనం ఏదైనా డిసీజ్ వచ్చినా లేకపోతే ఐసోలేషన్లో మనం ఉన్నప్పుడు కూడా ఇది నెంబర్ ఆఫ్ టైమ్ చేయడం ద్వారా మనము చాలా అద్భుతమైన ఇమ్యూనిటీ పెరగడము, డిసీజ్లోంచి బయటకు రావడానికి చాలా ఉపకారంగా ఉంటుంది. అయితే దీని విశ్వ కళ్యాణ సాధన ఏంటంటే, ఇది స్వామి హరదాస్జీ ఈ శక్తిని ఒక స్తూపానికి, స్తూపం లాంటి శీష అనే దానికి పునేలా ఇచ్చున్నారు. అక్కడ నుంచి శక్తి వస్తున్నట్టుగా మీరు తీసుకోవాలి. దీంట్లో మీకు నమ్మకం ఉందా లేదా అనే దాంతో పెద్ద అవసరమే లేదు, ఆ శక్తి అనేది వస్తూనే ఉంటుంది. ఆ శక్తిని మీరు తీసుకుని ఒక అద్భుతమైన సిద్ధశక్తి అనే శక్తి మీ లోపలికి వస్తున్నట్టుగా తీసుకుని ఆ శక్తిని మనం ఏం చేస్తామంటే, ఇది 6 మినిట్స్ ఉంటుంది, మొత్తం 6 స్టెప్స్గా ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన కళ్ళు మూసుకుని భూమధ్యంలో మన ఇష్టదైవాన్ని తలుచుకుని చక్క ఆ శక్తి మనకు వస్తున్నట్టుగా తీసుకుని, ముఖ్యంగా మనం ఏం చేయాలి, ఆ శక్తి ఇలా వస్తూ ఉంటుంది, మన శరీరాన్ని మొత్తం శుభ్రం చేసుకుంటూ మన శరీరంలోంచి శక్తి బయటకు వెళ్తుంటుంది. అంటే ఇలా వస్తూ మన శరీరంలో ప్రతి అణువులోంచి బయటికి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే, మన మొత్తం శరీరంలో ప్రతి నాడి, ప్రతి సెల్, ప్రతి ఆర్గాన్ కూడా ఎనర్జీతోటి అది ఫిల్ అయ్యి బయటికి వెళ్ళడం ద్వారా అద్భుతమైన క్లియరింగ్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. దానివల్ల మనకు అద్భుతమైన శారీరక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక ఆరోగ్యం కలుగుతుంది. అది మిగిలిన దేంట్లో కూడా అంత ఫాస్ట్గా జరగడం అనేది కష్టం. ఇందులో ఏంటంటే ఆ సిద్ధశక్తి రావడం వల్ల ఆ ఫీలింగ్ కాదు, అది జరుగుతుంది నిజంగా అనమాట. అయితే మనం ఏం చేస్తామో, ఆ శక్తిని మొదటిసారిగా ఆ శక్తి అంతా మన లోపలికి వచ్చి మన శరీరంలోంచి బయటకు వెళ్తున్నట్టుగా అది మన కూర్చుని మెడిటేషన్ లాగే చేస్తాము. అది మొత్తం ప్రపంచంలో అందరూ కూడా, విశ్వంలో అందరూ కూడా ఆరోగ్యవంతులై ఉండాలి. సభీకు అంటే మనుషులే కాదు, మనుషులు, పశువులు, పక్షులు, వృక్షాలు, భూమి అన్నీ కూడా, అన్నిటిగా శక్తి అలా వెళ్తున్నట్టుగా వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక చెట్టుకు నీళ్లు, మన ఇంటికి ట్యాప్ అడిగామనుకోండి, ఒక ఎగ్జాంపుల్, వాడు చిన్న లైన్ తీసుకొచ్చి మన ఇంటికి సరిపడా ట్యాప్ ఇస్తాడు. అదే మనం మా కాలనీ అంతటికీ కావాలని అడిగామనుకోండి, వాడు ఇంటికి వచ్చి పెద్ద పైపు తీసుకొచ్చేసి అక్కడ నుంచి చిన్న చిన్న పైపులు మనకి ఇస్తాడు. అంటే ఒక పెద్ద శక్తిని మనం పెద్ద వాటర్ని తీసుకునేదాన్ని అందరి కోసం అడగడం వల్ల ఎలా అయితే వస్తుందో, విశ్వమంతా బాగా అవ్వాలని మనం శక్తి అడిగినప్పుడు అద్భుతమైన శక్తి మన లోపలికి విపరీతంగా వస్తుంది. నాకు ఒక్కడికే కావాలి కూడా అడగచ్చు, కానీ దానికి దీనికి ముందు ఇలా చేయడం ద్వారా నువ్వు ఎంతో ప్యూరిఫై అవుతావు. అప్పుడు ఈ ఆ శక్తి అందరికీ ఒక వన్ మినిట్ అనమాట, నీ లోపలికి వస్తుంది, బయటకు వెళ్తుంది, అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టుగా మీరు ఆ శక్తిని పంపిస్తాము. తర్వాత రెండవది ఏం చేస్తాము, అందరూ కూడా సదాచారులై ఉండాలి, మంచి సత్ప్రవర్తనతో ఉండాలి అని మనం పంపిస్తాము. అది 1 నిమిషం, ఆ శక్తి వస్తూ ఉంది మన లోపల నుంచి వెళుతూ ఉంది. మూడవది ఏం చేస్తాము, అందరి కోరికలు నెరవేరుస్తాము. తర్వాత అందరి జీవితం కూడా అద్భుతంగా ఉండాలి, గ్లోరియస్గా ఉండాలని ఈ 4 స్టెప్లు విశ్వ కళ్యాణ ప్రపంచంలో అందరి కోసం చేసినప్పుడు మన శరీరం ఎంతో ప్యూరిఫై అవుతుంది. ఎనర్జీ లెవెల్, ప్రతి సెల్లో ఉండే ఎనర్జీ కూడా ప్యూరిఫై అవుతుంది. చివరి ఆత్మ కళ్యాణం అంటే మన కోసం మనం చేస్తాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏదైతే భయంతో ఉన్నామో ఆ భయం గురించి కానీ, లేకపోతే నాలో ఇమ్యూనిటీ బాగా పెరగాలి అని నువ్వు అనుకుంటున్నావు,
నాలా ఈ పరిస్థితిలో ఉన్న అందరికీ కూడా ముందు అందరి గురించి అడగాలి, లేకపోతే ఒకవేళ ఆల్రెడీ మీకు డిసీజ్లో ఉన్నారు, నాలా ఇలా డిసీజ్ ఉన్న అందరికీ కూడా వెంటనే రిలీఫ్ కావాలి, వెంటనే వాళ్ళు అందులోంచి బయట ఆరోగ్యం కలగాలి అని అందరికీ ఆ శక్తి అంతా వెళ్తున్నట్టు ఇచ్చాక అది 1 మినిట్ చేశాక నా డిసీజ్ వెంటనే తగ్గాలి, నాకు వచ్చిన ఫీవర్ తగ్గాలి, నాకు వచ్చిన జలుబు తగ్గాలి, లేకపోతే మెడ నొప్పి ఉంది నా మెడ నొప్పి తగ్గాలి అని ఆ శక్తి తీసుకుని ఆ శక్తి అంతా నీ లోపలికి వచ్చి నీ శరీరంలో ఏ పార్ట్ ఉంటే శరీరం అంతా తిప్పుకోవచ్చు, శరీరంలో ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్లోనే 3 నిమిషాలు ఒక వైట్ లైట్ తిప్పుతున్నట్టు తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి అంతా అక్కడికి వెళ్ళి దాన్ని అక్కడున్న సెల్స్ని వాటి యొక్క ఇమ్యూనిటీని వాటి యొక్క శక్తిని ఫైటింగ్ విత్ ద డిసీజ్ని వీటన్నింటిని కూడా అది చాలా అద్భుతంగా పెంచుతుంది. ఇది మొదటి ఈ 4 స్టెప్లు విశ్వ కళ్యాణం చేశాక అందరికీ బాగుండాలి, అందరికీ డిసీజ్ లేకుండా ఉండాలని అడగడము, నాకు ఏ డిసీజ్ లేకుండా ఉండాలని అడగడము, ఇది ఈ 2 స్టెప్స్ అంటే 1 నిమిషము ఇది 3 నిమిషాలు, 4 నిమిషాల స్టెప్ రోజుకి ఎన్నిసార్లు అన్నా మీరు చేసుకోవచ్చు. సో ఇది చేయడం ద్వారా మీరు వేరే మెడిటేషన్స్ అన్నిటికన్నా కూడా మీ యొక్క ఇమ్యూనిటీ పెరగడము, ఆ డిసీజ్ రాకుండా ఒక ఇట్స్ లైక్ ఏ ప్రొటెక్టివ్ షీల్డ్ అన్నమాట. ఆ డిసీజ్ మనకు రాకుండా ఉండే ఒక ఆ ఎనర్జీ లెవెల్లో ఆ స్ట్రెంగ్త్ అనేది మనకు రావడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ విశ్వ కళ్యాణ సాధనని చెయ్యండి. మనకు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తెలుసు, వాళ్ళు కూడా ఈ విధంగా చేయండి, లేని వాళ్ళు కూడా మీరు ఇది చేయడం ద్వారా, మిగిలిన ఏ పద్ధతుల కన్నా ఇది మీరు చేయడం ద్వారా మీకు 3 వీడియోలు రిలీజ్ చేస్తుంటాము. ధ్యానహిత నుంచి, ధ్యానహిత షాబాదిలో ఉంది, ఇక్కడ సిద్ధస్తూపం కూడా ఉంది, మనం ఏ కోరికను చెప్పి తిరిగినా సరే తొందరగా అది మనకు రియలైజ్ అవుతుంది, ఆ శక్తి అనేది ఆ స్తూపం చుట్టూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రాక్టీసెస్ మాత్రం తప్పకుండా చేయండి, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ప్రాక్టీస్ చేసేలాగా ఇంట్లో అందరూ కూర్చుని కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.